హలో, హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ నా కిచెన్లో ఏం వండుతున్నానంటే శామగడ్డ పులుసు కూర. శామగడ్డ పులుసు అందరు చేసుకుంటారు, నేను ఎట్లా చేస్తాను, ఏమేమి వేస్తా అనేది మీకు చూపిస్తాను నేను. ఇంకా ఏమేమి పడతాయి, అందరూ ఇట్లా శామగడ్డలు ఉడకబెట్టి చేస్తారు, కానీ నేను పచ్చి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని చేస్తాను. అట్లా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఎక్కువ జిగురు రాదు. మెయిన్ ఏంటంటే ఉడకబెడితే మనకు జిగురు అనేది ఎక్కువ వస్తుంది, ఉడకబెట్టకపోతే జిగురు రాదు. పచ్చి ముక్కలు కట్ చేసుకొని కూర వండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, జిగురు రాదు, మనకు మంచిగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మరి అందరికంటే నాకు తెలియదు కదా. ఇంకా ఒకసారి ట్రై చేస్తే ఎవరికైనా ఆ తేడా తెలుస్తుంది అన్నమాట, నేను కూడా అంతే కదా. సరేనండి, ఇప్పుడు ఏమేమి పడతాయి ఏందనేది చూద్దాము. ఇదిగోండి మన శామగడ్డ పులుసు కోసము నేను శామగడ్డలండి చూసిందే 1/4 కిలో తీసుకున్నాను నేను. ఇదిగోండి శామగడ్డలు 1/4 కేజీ తీసుకున్నాను. దీంట్లోకి ఆనియన్స్ 4 మీడియం సైజు తీసుకున్నాను. ఇందులోకి ఇంత చింతపండు, ఇది నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 4-5 వెల్లుల్లి, పులుసు కూర కదా, కొంచెం వెల్లుల్లి జీలకర్ర దంచేసుకుంటే చాలా బాగుంటుంది. 3-4 పచ్చిమిర్చికాయలు, పచ్చిమిర్చి తాలింపులోకి 1 కొద్దిగా బెల్లము, కరివేపాకు కొంచెం 2 రెమ్మలు. చూడండి నేను కొబ్బరి పొడి వేస్తాను కొంచెము, ఇంకా వేరే మసాలాలు అంటూ ఏమేయను. ఇదిగోండి ఇందులో 1/2 తీసుకుంటాను నేను, ఈ ఒక్క ఈ చిప్పలో 1/2 కొబ్బరి కట్ చేసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటాను నేను. ఇంకా ఇంతేనండి, ఉప్పు కారం నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఇందులోకి స్పెషల్గా ఇంకేం వేయను, మసాలాలు కానీ ఇంకా అవి ఇవి ఏమి వేయను. ఇట్లానే మంచిగా ప్లెయిన్గా చాలా క్లీన్గా మంచిగా ఉంటుంది అన్నమాట. అంటే మనకు మసాలాలు ఇట్లా చిక్క గ్రేవీలాగా అట్లా ఉండదు, చాలా బాగుంటుంది. కర్రీ కూడా రైస్లోకి ఇట్లా సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఎట్లా చేస్తాను అనేది చూడండి ప్రాసెస్. ఇవి నేను పొట్టు తీసి, చాకుతో పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను అనేది. నేను ఫస్ట్ అయితే ఈ చింతపండు కడిగి నానబెట్టేసుకుంటాను నీళ్ళు పోసి. ఇది కొంచెం అంతా ఒకసారి ఇట్లా కడిగేసుకొని వాటర్ బారేసి మళ్ళీ వేసుకోవాలి. మనకు ఇవన్నీ కట్ చేసుకొని వేసుకునేసరికల్లా, ముక్కలు కట్ చేసుకునేసరికి చింతపండు నానిపోతుంది మనకు. చింతపండు మునిగాయని వాటర్ పోసుకోవాలి. ఇది ఒక సైడ్ పెట్టేసుకుంటాను. ఇది కొంచెం బెల్లం కూడా కావాలి కదా, మనకు చూసింటారు కదా, ఈ బెల్లం పక్కకు పెట్టుకుంటాను నేను. ఇప్పుడు మనం ఏంటంటే శామగడ్డ పొట్టు తీసుకుందామండి. ఇట్లా చాకుతోటి ఈజీగానే వచ్చేస్తుందండి. ఇట్లా చూసిందే, ఇట్లా ఇది ఇట్లా క్లీన్ చేసుకొని నేను ఈ గిన్నెలో వాటర్ పోసుకొని అవి మొత్తం అన్నీ తీసిన తర్వాత ముక్కలు కట్ చేసుకుంటాను. ఇట్లా అన్నీ కడిగేసి ఇదే విధంగా ఇట్లా అన్నీ తీసుకుందామండి. అది చూసిందా, అన్ని పొట్టు తీసేసి కడిగేసుకున్నాను నేను. ఈ వెజిటబుల్ కట్టర్తో అన్ని ముక్కలు కట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇట్లన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా
అన్నీ కట్ చేసుకొని సైడ్కి ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. ఇదిగోండి చూసారు, ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. దీన్ని పై మీద గిన్నె పెట్టుకొని కూర వండేసుకుందాం. ఇదిగోండి నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 50 ml వేసాను. ఇప్పుడు ఇది నూనె కాగింది, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిగడ్డలు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు ఒక పావు తీసుకోండి. కొంచెం వెల్లుల్లి, చూసిందా వెల్లుల్లి వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది తాలింపులో. ఇప్పుడు మనం శామగడ్డ ముక్కలు చేసుకుందాం. ఇవి ఎట్లా అంటే ఇప్పుడు మనం తాలింపులో మంచిగా కొద్దిగా మగ్గన వేయాలి. మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకొని దాంట్లో మంచిగా కలిసినాక అప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని వాటిని వేగనిద్దాం మంచిగా. మీరు చూసారా మంచిగా మట్టితేనే వేసేసుకుందాం. 1½ టీ స్పూన్ వేసాను కారం. సాల్ట్ ఇది కూడా 1½ వేసాను. మనం చింతపండు వేస్తున్నాం కదా, ఉప్పు పడుతుంది మనకు బాగానే. ఇదిగో ధనియా పౌడరు, ఇప్పుడు మనం ఇవి కలిపేసుకుందాం మంచిగా.
చూసింది ఇట్లా మనం ఆనియన్స్ చింతపండు పులుసు కాబట్టి మరి వేరే మసాలాలు వేస్తలేం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసు రసం వేసేద్దాం. ఇట్లా ఉడగట్టి చేతితోటి ఉడగట్టేసేస్తాను నేనైతే. మనకు నీళ్ళు పడతాయి కాబట్టి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం బెల్లము. మనము చింతపండు పులుపు విరగడానికని టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. కొద్దిగా వేసుకోవాలి చింతపండు యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసింది. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువేనండి. మనం ఆల్రెడీ జీలకర్ర మెంతులు అవి వేసేసుకున్నాము చూసారా. ఇప్పుడు ఇంత అంటే లూజ్గా ఎందుకుందంటే మనకు ఇవన్నీ ఉడకాలి కదా, గడ్డలు ఇవన్నీ ఉడకాలి. అట్నే మనం కొబ్బరి పొడి కొంచెం వెల్లుల్లి ఇది యాడ్ చేసుకుందాము. పచ్చిది కొబ్బరి పొడి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం మనం. గడ్డలు ఉడికేంత వరకు ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. చూద్దామా మన కూర ఉడుకుందా లేదా అనేది. ఇదిగోండి మంచి దగ్గర అయిపోయింది. మనము ఇంకా ఈ ముక్క ఇట్లా ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా చూడండి అంతగా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇక స్టవ్ ఆపేసుకొని బౌల్లో కర్రీ తీసుకుంటే సరిపోతుంది. ఇది మన కర్రీ రెడీ అయిపోయింది చూసాను. ఇట్లా జారుడుగా ఉంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇట్లా మనకు కలుపుకోవడానికి ఇట్లా మంచిగా గ్రేవీ చిక్కగా అవుతుంది. ఇట్లా చూడండి చాలా బాగుంది. మంచి గుమగుమ వాసనతోటి గుమగుమలాడే శామగడ్డ పులుసు కూర ఇట్లా. ఇది వేరే పద్ధతి చూసారా. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మాత్రం. మనకు రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. శామగడ్డ పులుసు ఈ విధంగా చేసుకుంటే మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా అన్నం వేడన్నంలో నెయ్యి వేసుకొని పులుసు వేసుకొని తింటే చాలా చాలా వెరైటీగా చాలా బాగుంటుంది అండి. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.